హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు క్రియేటివ్ కార్నర్. ఈరోజు టిష్యూ పేపర్స్తో ఒక అందమైన ఫ్లవర్ అరేంజ్మెంట్ ఎలా తయారు చేసుకోవడం మీకు చూపిపోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఒక టిష్యూ పేపర్ రోల్ కావాలి, దెన్ కొన్ని వైర్స్ అంటే ఫ్లవర్ మేకింగ్ వైర్స్ కావాలి, గ్రీన్ క్రే పేపర్, దెన్ అది అంటే డెకరేషన్ చేయడానికి కొన్ని గ్లిటర్ వైర్స్ అండ్ కొన్ని బీడ్స్ లాంటివి ఇంట్లో మనకి అంటే అందుబాటులో ఉంటే అవి కూడా మనం యూస్ చేయవచ్చు అరేంజ్మెంట్లో. అండ్ కొద్ది కలరింగ్ చేయడానికి మార్కర్స్ అంటే స్కెచ్ పెన్స్ కానీ మార్కర్స్ కానీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. లేదంటే మీరు ప్లెయిన్ వైట్తో కూడా మీరు అందమైన ఫ్లవర్ అరేంజ్మెంట్ కూడా తయారు చేసుకోవచ్చు. సో షల్ వి స్టార్ట్ నౌ? సో ఫస్ట్ మీకు ఫ్లవర్ టిష్యూ పేపర్తో ఫ్లవర్ ఎలా చేయటమో మీకు చూపిస్తాను ఇప్పుడు, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇక్కడ టిష్యూ పేపర్ రోల్ తీసుకొని దీంట్లో మీరు ఓపెన్ చేస్తే కనుక ఈ రోల్ని మీకు జస్ట్ ఇక్కడ పార్టిషన్స్ కనిపిస్తాయి, చిన్న అంటే లైన్స్, చిన్న డాట్ డాట్ లైన్స్ కనిపిస్తాయి. సో మనకి ఎంతవరకు కావాలో మనం అంత పేపర్ మనం తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక 6 or 7 ప్యానల్స్ అంటే ఒక 6 or 7 ప్యానల్స్ బ్లాక్స్ మనం పేపర్ లెంగ్త్ తీసుకుందాం. సో నేను ఇక్కడ సిక్స్ ప్యానల్స్ స్క్వేర్స్ ఇస్ మీకు ఈజీ కనిపిస్తుంటుంది ఇక్కడ. సో ఇలా డాట్ డాట్స్ ఉంటుంది, మీరు ఈజీగా సిజర్ కూడా అక్కర్లేదు, స్లోగా మీరు ఇలా చేతితో మీరు పేపర్ని ఇలా చింపేసేవచ్చు. దీంట్లో డబుల్ లేయర్స్ ఉంటుంది. సో పిల్లలందరికీ ఫ్యాన్ ఫోల్డింగ్ ఎలాగో అందరికీ తెలుసు, ఫ్యాన్ ఫోల్డింగ్ అంటే పేపర్తో ఫ్యాన్స్ ఎలా తయారు చేయటం. సో ఇది కూడా సేమ్ టెక్నిక్. సో పేపర్ని జస్ట్ ఫస్ట్ ఇలాగా ఈక్వల్ డిస్టెన్స్లో మేబీ అంటే పైన ఇటు కింద వైపు కొద్దిగా అటు ఇటు జరగవచ్చు, బట్ డజంట్ మ్యాటర్. సో జస్ట్ స్లోగా మీరు పేపర్ని ఫ్యాన్ లాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళండి. ఫింగర్స్ని జస్ట్ యూ కెన్ అబ్జర్వ్, ఈ పైన ఫింగర్స్ని జస్ట్ ఇట్లా పట్టుకొని పేపర్ని ఈ థమ్ ఫింగర్తో జస్ట్ మీరు పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నాట్ ఇన్ అ హరీ స్లోగా చేయాలి. ఒకసారి పేపర్ మొత్తం ఇట్లాగా ప్రెస్ చేస్తే ఈవెన్గా ఉంటుంది. సో ఈ విధంగా ఫుల్ పేపర్ని మనం ఇలా పేపర్ ఫ్యాన్ లాగా మనం ఫోల్డ్ చేసుకున్నాం. ఫోల్డ్ చేసుకున్నాక కరెక్ట్గా పేపర్ ఫోల్డింగ్ చేసినాక ఈ సెంటర్లో ఒక ఫ్లవర్ మేకింగ్ వైర్స్ అంటే మార్కెట్లో మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఏదైనా లేకపోతే ఇంట్లో కూడా సన్న వైర్ ఏదైనా ఉంటే మీరు వైర్ తీసుకొని జస్ట్ ఇలా సెంటర్లో పెట్టేసి ఒక ఫోల్డింగ్ చేసి దీనికి దారం కూడా అవసరం లేదు మీరు టై చేయటానికి. సో కొద్దిగా ఎక్స్ట్రా వైర్ మీరు మనం అంటే ఫ్లవర్ తయారు చేయడానికి మీరు ఎక్స్ట్రా వైర్ కొద్దిగా ఉంచేసి ఈ పైన ఇక్కడ వరకు టైట్గా ఈ పేపర్ని ఇట్లా ట్విస్ట్ చేసేసేయాలి. అంటే ఈ పేపర్స్ కదలకుండా ఉండడానికి కొద్దిగా టైట్గా ట్విస్ట్ చేయాలి, మరీ టైట్ కాదు. పేపర్ అంటే టిష్యూ పేపర్ చాలా డెలికేట్ కాబట్టి చినిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా టై చేసినాక సో ఫస్ట్ ఎనీ సైడ్ మీరు ఐదర్ ఏ ఆర్ బి సైడ్ మీరు తీసుకోండి. సో ఇవన్నీ ఒకసారి ఇట్లా ఓపెన్ చేసుకున్నాక ఈ టిష్యూ పేపర్లో 2 లేయర్స్ ఉంటుంది. సో స్లోగా మీరు ఓపెన్ చేస్తే కనుక మీకు ఇట్లా పలచగా 2 లేయర్స్ మీకు ఇట్లా సపరేట్ చేసుకుంటూ వెళ్ళాలి పేపర్ని, మరీ గట్టిగా లాగకూడదు. ఒక్కొక్క లేయర్ మీరు ఓపెన్ చేసేటప్పుడు కొద్దిగా ఈ వెనకాల ఉన్న పేపర్ ఫోల్డింగ్స్ కొద్దిగా స్లోగా మీరు ఇలా మూవ్ చేస్తుంటే ఆ పేపర్ కూడా మనకి ఓపెన్ చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. సో ఇది ఒక అంటే ఏ సైడ్ అనుకోండి. సో ఏ సైడ్ మొత్తం ఈ విధంగా మనకి 2 లేయర్స్ కింద
ఇలా పేపర్స్ మనం ఓపెన్ చేసేస్తాం. సో ఇలా ఫ్రిల్స్ లాగా మీకు కనిపిస్తుంది. సో అలాగే ద బి సైడ్ కూడా మనం ఈ విధంగానే మనం ఓపెన్ చేయాలి. సో ఈ విధంగా బి సైడ్ కూడా మనం ఇలా స్లోగా ఈ పేపర్స్ని ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ పేపర్ చాలా డెలికేట్గా ఉంటుంది, సో స్లోగా మీరు ఓపెన్ చేయండి, లేకపోతే మీరు చేసేటప్పుడు మధ్య మధ్యన పేపర్ చినిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీకు టూ సైడ్స్ మీకు ఈ పేపర్స్ మనం ఇలా ఓపెన్ చేసేసాం. ఓపెన్ చేసినాక జస్ట్ చేతి మధ్యలో ఇలా పట్టుకొని ఈ కింద పేపర్స్ ఏవైతే ఓపెన్ అయినాయో ఇవన్నీ ఈ పెటల్స్ మొత్తం ఒక్కసారి మనం పైకి ఇట్లాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని జస్ట్ ఇట్లా టైట్ పట్టుకోండి. ఒకసారి ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే మీకు ఫ్లవర్ షేప్ రెడీ అయిపోతుంది. మీకు అంటే మీరు వైట్ ఫ్లవర్స్ లాగా మీరు చూపించాలనుకుంటే మీరు జస్ట్ ఇలా వైట్గా డైరెక్ట్ మీరు అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. లేదంటే వీటి కొద్ది కలరింగ్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఇలా మార్కర్స్ కలర్ స్కెచ్ పెన్స్ కానీ ఇట్లా సిజిల్ మార్కర్స్ ఉంటాయి. సిజిల్ మార్కర్స్ అంటే ఇట్లా బ్లెంట్గా ఉంటుంది మీకు కార్నర్స్లో. లేదంటే నార్మల్ స్కెచ్ పెన్స్ కూడా తీసుకోవచ్చు, లేదంటే స్కెచ్ పెన్ ఇంక్స్ మనకి అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో. సో స్కెచ్ పెన్ ఇంక్స్ కూడా మీరు పెయింట్ బ్రష్తో జస్ట్ ట్యాపింగ్ చేయాలి పైన మొత్తం. అంటే డిప్ చేయాల్సిన అవసరం లేదు, మనకి జస్ట్ పైన ఊరికి టప్ చేస్తే మొత్తం టిష్యూ పేపర్ కాబట్టి పేపర్ ఫాస్ట్గా వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. సో మీకు డిఫరెంట్ కలర్ఫుల్ షేడ్స్లో మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు జస్ట్ ఈ పేపర్స్ మొత్తం దగ్గరికి పట్టుకొని జస్ట్ మీరు రబ్ చేయండి చాలు. జస్ట్ లైట్గా మీరు రబ్ చేస్తే ఆటోమేటిక్గా కొద్దిగా ఇంక్ ఉన్నా కూడా టిష్యూ పేపర్ డైరెక్ట్గా ఇట్లా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ స్ప్రెడ్ కూడా అవుతుంటుంది. మీకు చూడటానికి ఇవి కార్నిషియస్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తాయి. సో ఈ విధంగా మనకి ఫ్లవర్ రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి స్టెమ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం స్టెమ్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి కొన్ని గ్రీన్ కలర్ స్టిక్స్, అంటే స్టిక్కి గ్రీన్ టేప్తో ఆల్రెడీ ఇక్కడ ర్యాప్ చేస్తుంది. సో మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ వరకు మనం సో ఇలా గ్రీన్ కలర్ స్టిక్ తీసుకొని, అంటే దీనికి ఆల్రెడీ గ్రీన్ టేప్ ర్యాప్ చేస్తుంది. సో ఈ వైర్ని ఇలాగా ఈ స్టిక్ మీరు ఇలా ట్విస్ట్ చేసేసామాట ఇలా టైట్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి మార్కెట్లో గ్రీన్ టేప్ అంటే ఫ్లవర్ మేకింగ్కి గ్రీన్ కలర్ టేప్ కావాలంటే పేపర్ టేప్ అంటే ఎవరైనా ఇస్తారు. సో ఇట్లా మార్కెట్లో మనకి అవైలబుల్ ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ పేపర్ టేప్ తీసుకొని పైన ఎడ్జ్ నుంచి మీరు ఇలా ట్విస్ట్ చేసుకుంటూ, అంటే వైర్ కనిపించకుండా ఉండటానికి అని మనం గ్రీన్ టేప్ వేస్తున్నాం ఇక్కడ. సో ఈ విధంగా మనకి ఫ్లవర్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగే కొన్ని ఫ్లవర్స్ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. దెన్ లీఫ్ ఎలా తయారు చేయటం ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి క్రేప్ పేపర్, అంటే ఫ్లవర్ మేకింగ్ చేయడానికి గ్రీన్ కలర్, అలాగే క్రేప్ పేపర్స్ చాలా డిఫరెంట్ వెరైటీస్లో డిఫరెంట్ కలర్ఫుల్ పేపర్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మనకి డబుల్ షేడ్స్లో కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంది. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇలా స్టిక్ మామూలుగా ఇప్పుడు మనం ఫ్లవర్స్ తయారు చేస్తాం కాబట్టి దానికి ఓన్లీ లీవ్స్ మన ఇక్కడ సపరేట్గా మనం తయారు చేస్తున్నాం. సో మనం ఫస్ట్ ఏ సైజ్ లీవ్స్ తయారు చేసుకోవాలో ఆ సైజ్ లీఫ్ మీరు పేపర్ మీద డ్రా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు పెన్సిల్తో డ్రా చేసుకున్నాక సో ఈ విధంగా మనకి లీఫ్ షేప్ రెడీ అయిపోతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక సైడ్ లైట్ ఒక సైడ్ డార్క్ మనకు చూపిస్తున్నాం. సో ఈ రెండింటిని
సో నియర్లీ ఒక 5-6 లీవ్స్ మనం రెడీ చేసుకోవాలి. సో ఇది స్టెన్సిల్ లాగా మీరు యూజ్ చేస్తూ ఇక్కడ డ్రాయింగ్ చేసుకోకుండా మీరు డైరెక్ట్గా ఈ లీఫ్ని ఇలాగా ఓవర్లాప్ చేసుకుంటూ సిజర్తో డైరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఈ స్టిక్ని సెంటర్లో పెట్టేసి ఒక సైడ్ డార్క్ ఉంటుంది, ఒక సైడ్ లైట్ కలర్ ఉంది కాబట్టి సో డార్క్ కింద వస్తుంది. సో ఈ డార్క్ మళ్ళీ దీని మీద ఓవర్లాప్ చేస్తే మీ టూ సైడ్స్ మీకు టూ డబుల్ కలర్స్ మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని సెంటర్లో కొద్దిగా ఫస్ట్ అప్లై చేసి అలాగే సైడ్స్లో కూడా. సో ఈ విధంగా మనం గ్లూ అప్లై చేసుకున్నాక ఫస్ట్ స్టిక్ని సెంటర్లో ఇలా మరీ పైన కాకుండా సెంటర్లో కొద్దిగా ఈ విధంగా ప్లేస్మెంట్ చేసుకొని సో ద సెకండ్ లీఫ్ ఎగ్జాక్ట్లీ సేమ్ సైజ్లో మీరు ఓవర్లాప్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఫస్ట్ లీవ్స్ మనం ఒక మనం ఫ్లవర్ అరేంజ్మెంట్ చేసుకోవడానికి ఒక నియర్లీ ఒక 6-7 లీవ్స్ రెడీ చేసి పెట్టుకొని అలాగే ఫ్లవర్స్ కూడా రెడీ చేసి పెట్టుకొని దెన్ మనం ఫ్లవర్ అరేంజ్మెంట్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో ఆల్రెడీ చేసినవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి మనం లీవ్స్ కూడా ఇలా ఈ విధంగా మనం పేస్ట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే ఈ లీవ్స్ కట్ చేసినప్పుడు కొన్ని సైడ్స్లో లెఫ్ట్ ఓవర్ పేపర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం ఇలా చిన్న సన్న వైర్ తీసుకొని ఆ వైర్కి ఇలాగా పేస్ట్ చేసుకొని ఇలా స్లిట్స్ లాగా మీరు సిజర్తో కట్ చేసుకుంటే ఇది గ్రాస్ లాగా మనకి లుక్ వస్తుంది. సో ఇలా మనకి మిగిలిపోయినవన్నీ ఇలా ఈ విధంగా మనం ఎన్ని ఉంటాయని మనం కట్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని డెకరేషన్ చేయడానికి మనకి ఇలా మాల్ స్టిక్స్లో ఇలా బీడ్స్ మన ఇంట్లో మాల్ కలర్ఫుల్ బీడ్స్ ఉంటే ఆ బీడ్స్ని ఇలాగా జస్ట్ మీరు పెట్టేసి మీరు ఇవి కూడా మనం డెకరేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీ దగ్గర కనుక స్పార్కిల్ వైర్స్ ఇలాగా ఉంటే కనుక ఇవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అరేంజ్మెంట్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో ఇలాగ ఫస్ట్ మనకి ఏదైనా ఇంట్లో అకేషన్స్లో మ్యారేజెస్లో కానీ లేకపోతే బర్త్డేకి కానీ ఇలా బాస్కెట్ ఇలా అవైలబుల్ ఉంటుంది. సో లోపల ప్లాస్టిక్ కంటైనర్ ఇలా స్పంజ్ మీరు ఫ్లవర్ బొకే షాప్స్లో అడిగితే స్పంజ్ ఇస్తారు. సో స్మాల్ ఒక స్పంజ్ తీసుకోవాలి. సో వాటర్ లేకుండా, ఎందుకంటే ఇది కంప్లీట్లీ వీఆర్ డూయింగ్ అ పేపర్ క్రాఫ్ట్ వర్క్ సో దీంట్లో వాటర్ పోయాల్సిన అవసరం లేదు కాబట్టి. సో జస్ట్ ఫస్ట్ మనం ఇక్కడ చేసిన ఆల్రెడీ ఫ్లవర్స్ ఉన్నాయి, ఈ ఫ్లవర్స్ని అలాగే ఈ లీవ్స్ ఇవన్నీ ఇప్పుడు మనం దీంట్లో అరేంజ్ చేస్తాం. సో ఇక్కడ ఆల్రెడీ మనం లీవ్స్ ఏవైతే మనం ఇక్కడ చేసి పెట్టామో ఇవన్నీ ఫస్ట్ ఒకసారి ఓవర్లాప్ చేసుకోండి. మీరు ఇవన్నీ జస్ట్ ఒకసారి క్రష్ చేసుకోండి ఇలాగా ఈ విధంగా క్రంపుల్ చేసేసి. సో ఆల్రెడీ స్టిక్లో కొద్ది సన్న వైర్ ఉంటుంది, ఈ వైర్ వల్ల మీరు లీఫ్ని ఏ షేప్లో కావాలంటే మీరు ఆ షేప్లో మీరు బెండ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనం లీవ్స్ని ప్లేస్మెంట్ చేసుకోవాలి, ఒకటి లైట్ ఒకటి డార్క్. సో ఫస్ట్ ఈ విధంగా మనం లీవ్స్ని ప్లేస్మెంట్ చేసుకున్నాం అండి. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ ఓవర్ పేపర్ని మనం ఇలా గ్రాస్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం, దీన్ని కూడా సెంటర్లో ఇలాగా ఈ గ్యాప్స్ మధ్యన కూడా ఫస్ట్ ట్రై టు కింద మనం కొద్ది కవర్ చేద్దాం. సో ఈ విధంగా మనం లీవ్స్ అండ్ కొద్ది గ్రాస్ని కూడా మనం అరేంజ్మెంట్ సో ఈ విధంగా మనం లీవ్స్ అండ్ గ్రాస్ని కూడా అరేంజ్మెంట్ చేసుకున్నాం అండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ని మనం ఇప్పుడు ప్లేస్మెంట్ చేద్దాం. కొద్దిగా స్టెమ్ ఎక్కువ హైట్ ఉంటే కనుక మీరు సిజర్తో కట్ చేసుకోవచ్చు.
సో ఈ విధంగా మనం ఫ్లవర్స్ని కూడా అరేంజ్ చేసుకున్నామండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా స్టిక్స్కి ఇట్లా మనం బీడ్స్ ఇట్లా ఎక్కించుకొని ఇట్లా ఫస్ట్ టైం ముందు పెట్టుకున్నాం. సో ఇవి కూడా మనం జస్ట్ అక్కడక్కడ కొద్దిగా హైలైట్ చేద్దాం. సో అలాగే ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్ స్పార్కిల్ వైర్స్ ఉన్నాయి. సో దీన్ని కూడా మీరు జస్ట్ మీ ఫింగర్కి ఇలా ఈ విధంగా ట్విస్ట్ చేసుకొని స్ప్రింగ్ లాగా, సో ఈ విధంగా స్ప్రింగ్ లాగా రెడీ అయిపోతుంది. సో జస్ట్ వీటిని కూడా జస్ట్ కొద్దిగా హైలైట్ చేయటం కోసం మీరు జస్ట్ ఒక ఫ్యూ గోల్డ్ స్ట్రింగ్స్ కూడా మనం ఇప్పుడు లాస్ట్గా. సో ఈ విధంగా మీరు జస్ట్ సింపుల్ మెటీరియల్స్తో మన ఇంట్లో అన్ని మెటీరియల్స్ మనకి అవైలబుల్ ఉంటుంది. సో అలాగే కొద్దిగా మెటీరియల్స్ ఒకవేళ లేకపోయినా కూడా మన అందుబాటులో ఉన్న మెటీరియల్స్తో మనం తయారు చేసుకునేటట్టు జస్ట్ ఇది ఒక ఐడియా వరకు, జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్. సో వీటి నుంచి మీరు నేర్చుకొని ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కూడా మీరు తయారు చేసుకోవచ్చు. సో వచ్చేవారం మరి సరికొత్త ఐటమ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.